ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై తీవ్ర తుఫానుగా బలహీనపడింది అసాని ఆ తుఫాను ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నానికి ఆగ్నేయంగా యాభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది నరసాపురం వద్ద పూర్తిగా భూభాగంపైకి రానున్నట్లు సమాచారం ఇక తుఫాను ప్రభావంతో ఉమ్మడి కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది రేపు ఉదయానికి తుఫాను వాయుగుండంగా మారనుంది నిజాంపట్నం హార్బర్లో ఎనిమిదవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు సూచిస్తున్నారు అసానీ తుఫాన్తో తూర్పు దళం అలర్ట్ అయింది ఇక తుఫాన్ గమనాన్ని నిష్ఠంగా పరిశీలిస్తుంది విపత్కర పరిస్థితుల్లో సహాయ వైద్య సేవలు అందించేందుకు యుద్ధ నౌకలు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచింది నావీ తుఫాన్ ప్రభావంతో కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు కోస్తాంధ్ర జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు